హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ బి మరియు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని గమనించినట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైనే ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దాన్ని దృష్టిలో ఉంచుకొని బయాలజీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చాప్టర్ల నుంచి ముఖ్యమైన 50 ప్రశ్నల్ని ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీకు అందించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కవర్ చేయడం వల్ల మీకు మొత్తం టోటల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్లుగానే అవుతుంది. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarketutorial.com పొందుపరుస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ బిట్స్ ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు కూడా 60 మార్కులతో కూడినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. పీడిఎఫ్ రూపంలో, గ్రాండ్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా మన ఛానల్ కమ్యూనిటీలో ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం 10:30 అంటే 10:30 సమయానికి మీకు అందచేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే అందులో ఆ పీడిఎఫ్లో మొత్తం కూడా క్వశ్చన్స్ ఉంటాయి 60. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కీలో, అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా వచ్చింది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీరు అందులో గమనించవచ్చు ఫ్రెండ్స్. మంచి అవకాశము, ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సాధారణంగా స్పంజికలు అని ఏ జీవులను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పొరిఫెరా జీవులను స్పంజికలు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. స్పంజికలలో అతి చిన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, యూకోసలోనియా బ్లాంకా. నెక్స్ట్ 1. గాజు స్పంజిక అని దేనిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1, హయలోనిమా అనేటువంటి దానిని గాజు స్పంజిక అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. జెల్లీ చేప అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అరీలియా అరీటా అనేటువంటి జీవిని మనము జెల్లీ ఫిష్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. హైడ్రాలో చలనాంగాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, స్పర్శకాలు. ఏంటి ఫ్రెండ్స్? స్పర్శకాలు. నెక్స్ట్ 1. దంశ కణాలు అనే ప్రత్యేక కణాలను దేహంలో కలిగి ఉండేటువంటి జీవులు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, సిలింటరేటా. నెక్స్ట్ 1. ఈ క్రింది వానిలో హైడ్రాలోని చలన రకము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్ని. ఏంటి ఫ్రెండ్స్? పల్టీలు కొట్టడం, ఈదడం మరియు తేలియాడడం, ఇవన్నీ కూడా హైడ్రాలోని ముఖ్యమైన చలన రకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. సీ ఫ్యాన్ అని ఏ జీవిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ ఏ, గార్గోనియా అనేటువంటి జీవిని సీ ఫ్యాన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. బ్లూ కోరల్ అని ఏ జీవిని పిలుస్తారు? బ్లూ కోరల్. ఆన్సర్ ఆప్షన్ డి, హీలియోఫోరా అనేటువంటి జీవిని బ్లూ కోరల్ అని పిలుస్తాము. నెక్స్ట్ 1. రెడ్ కోరల్ అని ఏ జీవిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ ఏ, కోరాలం రూభ్రం అనేటువంటి జీవిని రెడ్ కోరల్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. ఓల్డ్ మ్యాన్ బియర్డ్ అని ఏ స్పంజికను పిలుస్తాము? ఓల్డ్ మ్యాన్ బియర్డ్. ఆన్సర్ ఆప్షన్ బి, ఫెరోనిమాని మనము ఓల్డ్ మ్యాన్ బియర్డ్గా పిలుస్తాము. అంటే దీనికి కొంచెము ఇట్లా గడ్డమైతే ఏ విధంగా ఉంటుందో అలా కొన్ని రకాలైనటువంటి స్పంజికలు దీనికి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1. డెడ్ మ్యాన్ ఫింగర్ అని దేనిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి, చలైనా అనేటువంటి జీవిని పిలుస్తాము. నెక్స్ట్ 1. ఆభరణాల తయారీలో ఉపయోగపడే ప్రబల జీవులు ఏ జంతు వర్గానికి చెందుతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనము కోరలు అంటాం కదా, ప్రబల భిత్తికలు. సో ఇక్కడే ఈ జీవులు నివసిస్తాయి ఎక్కువగా. సో మరి ఏంటి అవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిలింటరేటా జీవులు. నెక్స్ట్ 1. ప్రబల దీవులను ఎటాల్ అంటారు.
అతిపెద్ద ఎటాల్ ఎక్కడ ఉంది? అతిపెద్ద ప్రవల భిత్తిక ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, మడాగాస్కర్లో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరిత ప్రవలాలు గల ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిజీ దీవులు. నెక్స్ట్ వన్, జంతువర్గంలో మొదటి అవయవ శ్రేణి జీవులు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ప్లాటిహెల్మెంథిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్లాటిహెల్మెంథిస్ జీవులలో విసర్జక అవయవాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, జ్వాల కణాలు. నెక్స్ట్ వన్, లివర్ ఫ్లుక్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫాసియోలా హెపాటికా అనేటువంటి జీవిని లివర్ ఫ్లుక్ అంటారు. నెక్స్ట్ వన్, దారపు పురుగులు అని ఏ జంతువర్గ జీవులను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, నిమాటిహెల్మెంథిస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ జంతువర్గపు జీవులు వలయాలను కలిగి ఉంటాయి? ఏంటి ఫ్రెండ్స్, వలయాలను. ఆన్సర్ ఆప్షన్ బి, అనిలేడా జాతికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ వన్, వానపాము ఏ జంతువర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి, అనిలేడా. సో దీనిపైన మనము చూసినట్లయితే వలయాలుగా ఖండితాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ వానపాము కూడా. సో దాన్ని మనము వలయాలు అంటాము. అది ఉదాహరణకు అనిలేడా అంటే వానపాములో చూడవచ్చు. నెక్స్ట్ వన్, ముత్యపు చిప్పలకు రంధ్రాలు చేస్తూ బోరింగ్ స్పాంజీగా పిలువబడేటువంటి జీవి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్లయోనా. నెక్స్ట్ వన్, అకశేరుకాలలో మొట్టమొదటి నాడీ వ్యవస్థ ఏర్పడినటువంటి జీవులు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, సిలింటరేటా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వీనస్ పూల బుట్ట అని ఏ స్పంజికను పిలుస్తారు? వీనస్ పూల బుట్ట. ఆన్సర్ యుప్లక్టీలా, యుప్లక్టీలా అనేటువంటి జీవిని. నెక్స్ట్ వన్, సీ సేయిల్ అని ఏ జీవిని పిలుస్తాము? సీ సేయిల్. ఆన్సర్ ఆప్షన్ బి, వేలెల్లా అనేటువంటి జీవిని. నెక్స్ట్ వన్, మష్రూమ్ కోరం అని ఏ జీవిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫంజియా అనేటువంటి జీవిని మష్రూమ్ కోరం అంటాము. నెక్స్ట్ వన్, ఫింగర్ స్పంజిక అని దేనిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి, హల్లిక్లోనా అనేటువంటి జీవిని మనము ఫింగర్ స్పంజిక అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రేన్ స్పంజిక అని దేన్ని అంటాము? ఆప్షన్ డి, స్కైఫా అనేటువంటి స్పంజికను. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ప్రవల అవరోధమైన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియాలో ఉంది గ్రేట్ బ్యారియర్ రీఫ్. నెక్స్ట్ వన్, ప్రవలాల అభివృద్ధికి అవసరమయ్యేటువంటి ఉష్ణోగ్రత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత యొక్క ప్రవలాలకు అవసరం అవుతాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత వైవిధ్యభరిత ప్రమాణాలు గల ప్రదేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నికోబార్ దీవులు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి నికోబార్ దీవులు. నెక్స్ట్ వన్, హైడ్రా ఏ జంతువర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి, సిలింటరేటా. నెక్స్ట్ వన్, బల్లపరుపు పురుగులు అని ఏ జంతువర్గ జీవులను పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లాటిహెల్మెంథిస్. నెక్స్ట్ వన్, టినియాసిస్ వ్యాధిని కలుగజేసేటువంటి జీవి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, టినియా సోలియం. నెక్స్ట్ వన్, గుండ్రటి పురుగులు అని ఏ జంతువర్గ జీవులను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నిమాటిహెల్మెంథిస్. నెక్స్ట్ వన్, ఫైలేరియాని కలుగజేసే నిమాటిహెల్మెంథిస్ జీవి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉకరేరియా బ్యాంక్రాప్టి. నెక్స్ట్ వన్, అనిలేడా వర్గపు జీవుల శ్వాసక్రియ అవయవాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, చర్మము. అనిలేడా అంటే ఏంటి? వానపాములు కావచ్చు, కప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా అనిలేడా వర్గానికి వస్తాయి. నెక్స్ట్ వన్, అనిలేడా జీవుల విసర్జక అవయవములు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, మాల్పీజియన్ నాళికలు.
నెక్స్ట్ వన్, జీర్ణ గ్రంథులతో కూడినటువంటి జీర్ణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏ జీవులలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనిలెడా. నెక్స్ట్ వన్, అనిలెడా జీవులకు సంబంధించి క్రింది వానిలో సరైనటువంటి అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు సరైనవే. ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు సరైనవే. ఏంటవి? ఈ జీవులలో తొలిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఈ జీవుల రక్తంలో హీమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సహజ నాగలి అని ఏ జంతువును పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ ఏ, వానపాము. వానపామును సహజ నాగలి అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, వానపాముల పెంపకాన్ని ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ డి, వర్మి కల్చర్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, తన శరీరం నుంచి కాంతిని వెదజల్లేటువంటి జీవి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, పెలాలో పురుగు. నెక్స్ట్ వన్, హుక్ వామ్ అని ఏ జీవిని పిలుస్తాము? హుక్ వామ్. ఆన్సర్ సి, ఎస్కలోస్టోమా డియోడినెల్ అనేటువంటి జీవి. నెక్స్ట్ వన్, నిజమైన శరీర కుహరం గల జీవు పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, అనిలెడా జీవులు. నెక్స్ట్ వన్, అనిలెడా జీవుల చలనాంగాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, శూకాలు అనేటువంటివి అనిలెడా జీవులలో చలనాంగాలుగా పనిచేస్తాయి. సో అనిలెడా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వానపాము ఫ్రెండ్స్, సో దానికి ఏముంటుంది, ఇట్లా కండితాలుగా ఉంటుంది కదా వాటి చర్మము, సో ఇట్లా బుడపలలాగా ఉంటుంది, సో దాని ద్వారా ఇవి చలనము చేస్తాయి అని అర్థము. నెక్స్ట్ వన్, రైతు మిత్రుడుగా ఏ జీవిని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి, వానపాములను రైతు మిత్రుడుగా పిలుస్తాము. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జంతు ప్రపంచానికి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ని కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనిపైన ఇంకొక ఇంపార్టెంట్ క్లాస్ని కూడా అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, బిట్ బ్యాంక్ని. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు ఈ రెగ్యులర్ క్లాసెస్ని ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇందులో మనము ప్రతి టాపిక్ పైన ఖచ్చితంగా ఒక 50 to 100 క్వశ్చన్స్ని అందివ్వడం జరుగుతుంది. బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అన్ని టాపిక్స్ పైన. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము జనరల్ స్టడీస్ అనేటువంటివి కూడా ప్రతిరోజు చేస్తున్నాం ఫ్రెండ్స్, అది కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా అవుతాయి. అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 60 marks కూడినటువంటి PDF గ్రాండ్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నాను, అది కూడా మిస్ చేయద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.